వెల్కమ్ టు ఆర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ ఎంఎన్ చార్య గారు, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష జాతక వాస్తు శాస్త్ర పండితులు. వారిని అడిగి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్తే గురుజీ. నమస్కారం. వెల్కమ్ టు ఆర్ ఛానల్. గురుజీ, చూస్తే కానీ చాలా పెద్ద సమస్యగా కనిపిస్తుంది. ఎదిగిన పిల్లలు తల్లిదండ్రులని విస్మరిస్తూ ఉన్నారు ఈ కాలంలో. అసలు ఎదిగిన పిల్లలు తల్లిదండ్రులని ఏ విధంగా చూసుకోవాలని శాస్త్రం చెబుతుంది? ఇది చాలా మంచి ప్రశ్న అమ్మా. ప్రస్తుత కాలంలో తల్లిదండ్రుల విలువలు పిల్లలకు తెలియటం లేదు. నిజంగా మనం పసిపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎన్ని కాయకష్టాలు చేసి ఎన్ని కష్ట నష్టాలు కోర్చి ఒడిదుడుకులకు తట్టుకొని పిల్లలకు ఇంత కూడా ఇబ్బంది కలగకుండా నానా రకాల కష్టపడి ప్రేమభావాళ్ళు నిద్రలు లేకుండా కూడా పెంచుతారు, సకల చాకీర్లు చేస్తారు. ఈ బిడ్డడు అనారోగ్య పాలైతే వాళ్ళ గుండెలు అల్లలాడిపోతాయి, అయ్యో నా బిడ్డను కాపాడుకోవాలని. బిడ్డకు సంబంధించింది ఏదైనా వస్తే వారికి లేకున్నా, కట్టుకోవడానికి బట్ట లేకున్నా, తినడానికి తిండి లేకున్నా బిడ్డడికి కావాలని ఆలోచిస్తారు తల్లిదండ్రులు. బిడ్డ భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేస్తారు. వాళ్ళు ఏదడితే కొనిస్తారు. అమ్మా చాక్లెట్ కావాలి ఇప్పిస్తారు. నాన్న నాకు మా స్కూల్ నుంచి ఎక్స్కర్షన్ పోతున్నారు, డబ్బులు ఇస్తారు. పాకెట్ మనీ కావాలి, పాకెట్ మనీ ఇస్తారు. నాకు పలాని మా ఫ్రెండ్ వేసుకున్నటువంటి బట్టలు కావాలి, బాగున్నాయి నాన్న నాకు కుట్టించు ఇప్పిస్తారు. నాకు ఇలాంటి నగలు కావాలి, నాకు అలాంటి వాచ్ కావాలి. ఇవన్నీ కోరికలు అమ్మ నాన్న పీడించి బెదిరించో భయపెట్టో బతిలాడో తీసుకుంటున్నాం, ఇప్పిస్తున్నారు. వాళ్ళ వాళ్ళ స్థాయి బట్టి ఇప్పిస్తున్నారు. అవన్నీ తీసుకున్న తర్వాత ఇవన్నీ ఎందుకు మర్చిపోతున్నారు? యుక్త వయసు వచ్చిన తర్వాత వాళ్ళు వయసు మళ్ళిన తర్వాత పిల్లలు ఎదిగి యుక్త వయసుకు వచ్చిన తర్వాత అమ్మ నాన్న చాలా చిన్న చూపిస్తున్నారు. అసలు అమ్మ నాన్న ఎవరు? ప్రతి బిడ్డడికి కనిపించే దైవమే అమ్మ నాన్నలు, ప్రత్యక్ష దైవాలు. వాళ్ళు చేసినటువంటి పుణ్యఫలం వల్లే నీకు ఇంత మంచి అందమైన దేహం వచ్చింది, ఆరోగ్యమైన శక్తి సంపదలు వచ్చినాయి, మేధాశక్తి వచ్చింది, సమాజానికి పరిచయమైన నువ్వు. అలాంటి తల్లిదండ్రులు మర్చిపోయి నువ్వు తల్లిదండ్రులు చిన్న చూపు చూసి నువ్వు ముసలాళ్ళు అయిపోయారు, మీరు పక్కన ఉండండి అని, కొంతమంది మీ ఇంట్లో మాకు నసగా ఉన్నారు, మీరు వెళ్ళి ఎక్కడైనా ఆశ్రమంలో ఉండొచ్చు కదా అని, కొంతమంది చెప్ప పెట్టక అనాథాశ్రమంలో జాయిన్ చేయడాలు, ఎంత దౌర్భాగ్యం దిగబడుతుందండి. ఇది మన సాంప్రదాయము, ఇది మన సంస్కృత కాదు. ముఖ్యంగా కొంతమంది ఎలా తయారే అంటే, నేను ఈ మధ్య గమనిస్తున్నాను, నేను అమ్మ నాన్నలు ఏదో అడుగుతారు, నాన్నకి ఇది కావాలి అంటే ముసలోళ్ళని మీకు ఇంకా ఏంటి ఏం కోరికలివి అని అడుగుతున్నారు. చిన్నప్పుడు నువ్వు అదే కోరిక అడిగావు కదా, అప్పుడు నీకు వాళ్ళు తీర్చివ్వలేదా? ఇప్పుడు వాళ్ళకంటే కోరికలు ఉండవా? వయసు మళ్ళినంత మాత్రం కోరికలు సరిపోవు కదండి. వాళ్ళకి కట్టుకునే బట్టే కానీ తిన్నే కానీ అవసరం అంటే అడుగుతారు. తప్పకుండా నీ కన్న పిల్లల్ని ఏ విధంగా చూస్తావో అంతకంటే ఎక్కువ. ఇప్పుడు ఇంట్లో మనకు ఒక ముగ్గురు పిల్లలు అనుకోండి, అందులో చిన్నపిల్లల మీద గారం ఎక్కువ ఉంటుంది. ఆ చిన్నపిల్ల తర్వాత ఇంకో పాప పుడితే ఆ పాప మీద గారం వస్తుంది. ఆ పాపను ఏ విధంగా చూస్తావో ఈ తల్లిని కూడా అదే విధంగా చూడాలి. అది మానవ ధర్మం. మన శాస్త్రం ఏం చెప్పిందంటే తల్లిదండ్రులని ఎప్పుడైనా ఇబ్బంది పెడితే మనకు పుట్టగతులు ఉండవు, అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి బిడ్డడు. ఇక పిల్లల్ని చిన్నప్పుడు హాస్టల్లో వేస్తా అంటే ఏడుస్తాం, నా అన్న నేను మీతోట ఉంటానన్నా, నువ్వు ఇంట్లో ఉంటే చదువుకోవట్లేదు నాన్న అంటారు. అంటే నేను తప్పక చదువుకుంటున్నాను అని చెప్పినట్టు వింటానన్నా, బుద్ధిగా పడి ఉంటానని చెప్తారు. మరి పెద్దయ్యాక నీ తల్లిదండ్రులని నువ్వు అనాథాశ్రమం పిస్తుంటే బయటకు వెళ్ళిపోవాలని నువ్వు ఆలోచిస్తుంటే, లేదు నువ్వే రెక్కలు వచ్చాయని ఉద్యోగం వచ్చిందని బయటకు వెళ్ళిపోతుంటే, తల్లిదండ్రులు ఒంటరి చేసిపోతుంటే ఆ ఆలోచన రావట్లేదా? చిన్నప్పుడు నువ్వు ఏ విధంగా ఉన్నావో నీ తల్లిదండ్రులు వాళ్ళ వయసు మళ్ళీ తర్వాత నీతో నీ పిల్లలతో ఉండాలని వాళ్ళ కోరికలు ఉండవా? రేపొద్దు నువ్వు ముసలవాళ్ళు కాదా? మీరు ఎంతవరకు ఇది ఆలోచిస్తున్నారు ఈ నా ఇప్పుడు ప్రస్తుత కాలంలో యువత? ఇది ధర్మం కాదు. ధర్మంలో మనకు భారతన్న చూస్తే శ్రవణ కుమారుడు తల్లిదండ్రులు ఎంత అందంగా ఎంత గౌరవంగా గౌరవించాడు, అందులైన తల్లిదండ్రులను కావడి కట్టుకుని భుజాన్ని మోసుకుని తిరుగుతాడు తీర్థయాత్రలకు. అది తల్లిదండ్రులకు ఏనాడు బిడ్డ భారం కాదు, కానీ బిడ్డకు తల్లిదండ్రులు భారం అవుతూ వస్తున్నారు. వాస్తవానికి చెప్పాలంటే బిడ్డకు కూడా భారం కావద్దు, కానీ ప్రస్తుత కాలంలో పూర్వకాలంలో తల్లిదండ్రులకు చాలా గౌరవం ఉండేదండి. అందుకే ఈ పూర్వకాలంలో కుటుంబ పెద్ద మీదనే పనులు. బిడ్డకి తల్లిదండ్రులు భారం అవ్వరు, కానీ వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో ఇప్పుడు మనిషి లోపల మార్పులు, కొత్త కొత్త పోకడలు, వింత ఆచారాలు పాటిస్తున్నారు కాబట్టి ఈ సాంప్రదాయం వచ్చింది.
ఏంటంటే మేము ఈ వీళ్ళతో ఉంటే మాకు అభివృద్ధి ఏముంటుంది, మాకు ప్రైవసీ ఏముంటుంది, మేము ఆనందంగా ఉండాలంటే ఈ ఇంట్లో వీళ్ళు పెద్దవాళ్ళు వద్దు, వీళ్ళ పెద్దలు ఉంటే ఏదో మాకు చెప్తారు, హితబోధలు చేస్తున్నారని బాధగా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. మంచి హితం అంటే మంచే కదా, మంచి కదండి, మరి మంచి అన్నప్పుడు బాధపడకూడదు. మంచి అనేది వాళ్ళకు అర్థం అవ్వట్లేదు, మానవత్వం అనేది కొంచెం వాళ్ళకు సన్నగిలుతుంది. తల్లిదండ్రులకు మించిన దైవం లేదన్నప్పుడు తల్లిదండ్రులు ఎప్పుడే కానీ చనిపోయే వారు కూడా బిడ్డల క్షేమమే కోరుతారు, బిడ్డల అభివృద్ధి కోరుకుంటారు. ఆస్తులు కూడా పెట్టిస్తున్నారు, నీకు ఆస్తులు కావాలి, చదువుకోవడానికి కావాలి, నీకు నచ్చిన అమ్మాయితో పెళ్లి చేయించాలి, నచ్చినటువంటి విధానం జీవన విధానం సాగిపించాలి, నచ్చిన చదువు చదువుకుంటున్నావు, నువ్వు ఎలా ఉన్నా ఏ రకంగా ఉన్నా నిన్ను వాళ్ళు భరిస్తూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళు భరించడానికి కొన్ని ఎండలు ఉంటారు, నువ్వు వాళ్ళతో ఉన్న రోజులు నీతో వాళ్ళు ఉండరు, వాళ్ళ వయసు ఆల్మోస్ట్ ఆల్ అయిపోయి వచ్చింది. ఆ చివరి రోజుల్లో కూడా నువ్వు తృప్తి లేకుండా ఉంటే రేపు పొద్దున్న నువ్వు తండ్రి అవుతావు కదా, నీ బిడ్డలకి అదే స్థితి. అంటే ఆనవాయితీ నేర్పుతున్నావా, అది గ్రహించుకోవాలి, అది చాలా తప్పు, ఇది శాస్త్ర విరుద్ధం. ఎప్పుడే కానీ మానవ జన్మ అనేది ఎలా ఉంటుందంటే భవబంధాలు అనేవి మనకు గత జన్మ నుంచి సంక్రమిస్తాయి, ప్రతి జన్మ కావు అవి. ఈ జీవుడు అమ్మ తల్లి గర్భంలో పడ్డప్పుడు చాలా ఆరాటపడతాడంట, అయ్యో నేను ఈ మలమూత్రాల మధ్యలో ఉన్నానే, ఈ నవమాసాలు ఎలా భరించాలని బాధపడుతున్న సమయంలో భగవంతుడు అంటాడంట, నాయనా గత జన్మలో చేసిన పాపపుణ్యాలు ఈ 9 నెలలు భరించకపోతే ఎట్టా నువ్వు, మరి నేను బయటకు ఈ ప్రపంచానికి పరిచయం చేసిన తర్వాత నువ్వు ఎలా ఉంటావో నాకు తెలియదు అంటే, అప్పుడు స్వామి అని అడుగుతాడట, ప్రతి మాసం మాసం అడుగుతాడట, స్వామి నేను చాలా బాగుంటాను, చెప్పినట్టు వింటాను, అన్ని సత్కార్యాలు చేస్తాను, నీ చింతన వదలను, నీ స్మరణ చేస్తుంటాను ప్రాధేయపడతాడట. అలా జీవుడికి దేవుడికి మధ్యలో ఈ ప్రసంగం తర్వాత 9 నెలల తర్వాత పొద్దుల రోజుల్లో ప్రసవం జరిగిన తర్వాత ఈ గతాన్ని మొత్తం మర్చిపోతాం. ఇంకా ఎలా అయితే నోటి మాటలు వస్తుంటాయో అప్పటి నుంచి ఆలోచనలు ఆశలు అనర్థాలు ఇంకా వచ్చేసి భవబంధాలు అనేది గుర్తుండదు. ఈ ఒక రకంగా మానవునికి మృగత్వం అనేది రాక్షసత్వం రావడం జరుగుతుంది, ఇది సరైన విధానం కాదు. ఇంకో విషయం ఏంటంటే మానవ జన్మలో నువ్వు ఏదైతే తప్పు చేస్తావో, ఏదైతే బాధ్యలు బంధాలు ఉంటాయో, బాధ్యత బంధాలు అంటే మన కుటుంబం నుంచి ఉంటాయి, కన్న తల్లిదండ్రులకు తోబుట్టువులకు నీకు పుట్టిన సంతానము నిన్ను నమ్మి వచ్చిన ఇల్లాలకు లేదా భార్యకు భర్తకు ఈ బాధ్యతని కరెక్ట్గా విస్మరించకుండా మనం బాధ్యతగా పరిపూర్ణంగా చేయాలి. అలా చేయకుండా తప్పించుకునే ఏదో అధికారం చేయించుకోవడం తప్పించుకుంటారు, ఇది తప్పకుండా మళ్ళీ నీకు దాని ఫలితం తప్పకుండా అనుభవించాల్సి వస్తుంది. అందుకే తత్వవేత్తలు ఏమంటారంటే వృధా చేయబోకు జన్మం సదా రాదు నీకు, ఉత్తమ జన్మమురా దీనిని వ్యర్థము చేయకురా అంటారు. ఈ మానవ జన్మ చాలా ఉత్తమం, ఎన్నో జన్మల తర్వాత ఈ మానవ జన్మ వచ్చింది, ఇంత సార్థమైనటువంటి ఈ జన్మ తర్వాత నువ్వు తప్పు చేసి మళ్ళీ మళ్ళీ క్రిమికీటకం పశుపక్షాదులు ఈ రకంగా మృగాల్లో పుడతానని కోరికలు కోరుకుంటున్నావు, కష్టాలు వచ్చినప్పుడు మాత్రం దేవుడు అంటున్నావు, సుఖంగా ఉన్నప్పుడు మాత్రం నీకు దేవుడు గుర్తురాదు కానీ తల్లిదండ్రులు గుర్తురాదు. అందుకే ఈ శాస్త్రం ఏం చెప్తుందంటే ప్రత్యక్షమైన తల్లిదండ్రులకు సేవలు చేసిన వాళ్ళు గణపతి ఎక్కడ విజయం సాధించారండి, తల్లిదండ్రి తల్లిదండ్రులకు చూపుదురుగా. ప్రదక్షిణ చేసి తల్లిదండ్రులకు ఆరాధించే కదా, ఇప్పుడు మనకు విఘ్ననాయకుడు అయ్యాడు వినాయకుడు అయ్యాడు, మరి అలాంటి సంస్కారం మనది. ఇప్పుడు శ్రవణ కుమారుని గురించి చూసుకుంటే మనకు తెలుస్తుంది, ఎప్పుడే కానీ తల్లిదండ్రులను కాపాడుకోవాలి, వాళ్ళు ఆలోచనలు వాళ్ళ ఆశీర్వాదాలు తప్పకుండా మనకు కావాలి, వాళ్ళు చెప్తుంటే తప్పుగా భావించుకోకండి, ఎప్పుడు సదా మీ మేలు కోరే చెప్తారు, అది ఎప్పుడే కానీ తల్లిదండ్రులు అనేది మనకు మేలు కోరేటువంటి వారు కాబట్టి వాళ్ళను ఎప్పుడు తృప్తి పెడతావో ఎప్పుడు నీకు ఇంట్లో సుఖ సౌఖ్యాలతో నీ పిల్లలు నీవు నీ ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా బాగుంటారు. ఎప్పుడైతే తల్లిదండ్రులు బాధపడతారో, ఎంత తల్లిదండ్రులు హింస పెట్టినా కానీ వాళ్ళు డైరెక్ట్ తిట్టారండి పిల్లల్ని, కానీ మానసికంగా వేదించేంత, నోటితో తిట్టి అక్కర్లేదండి, మానసిక వేదించ చెందితే ఆ పాపం అనేది అంతా 10 రెట్లకు ఉంటుందండి, ఆ తప్పకుండా ఫలితం అనుభవిస్తారు. కాబట్టి దయచేసి నేను అందరి యుక్త వయసులో ఉన్నటువంటి పిల్లల్ని కోరుకునేది ఒకటే, మన శాస్త్రం మన సంస్కృతి చాలా గొప్పది, ప్రతి ఒక్క బిడ్డడు ఒక తల్లిని తండ్రిని తప్పకుండా గౌరవించి వాళ్ళని సంతృప్తిగా ఉంచినాడు మన కుటుంబం బాగుంటుంది మనం బాగుంటుంది సంగతి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. రేపు పొద్దున భవిష్యత్తు ఈరోజు రాలే ఆకలిని చూసి మనం నవ్వడం కాదు, రేపు పొద్దున మనము పండుటాకు అవుతాం మనం రాలిపోతాం, కాబట్టి అది మనకు మన పిల్లలకు ఏం నేర్పిస్తున్నాం సంస్కారం అనేది నీ నుంచే ప్రారంభమవుతుంది.
అది దయచేసి గుర్తుపెట్టుకొని తల్లిదండ్రులను పూజించాలి, తల్లిదండ్రులను గౌరవించండి, తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలను మీరు కూడా తీర్చండి. తల్లిదండ్రుల పొరపాటున కూడా తల్లిదండ్రులతో కలిసి ఉంటేనే పుణ్యం అండి, తల్లిదండ్రులతో దూరం ఉంటే పుణ్యం కాదు. చాలామంది ఈ మధ్యలో ఇంట్లో ఇబ్బందిగా ఉంది, కష్టంగా ఉంది అనుకుని తల్లిదండ్రులకు వేరే పెట్టడం, ఊర్లో పెట్టడం అట్లా చేస్తున్నారు. అది ఎప్పుడు కాదు, తల్లిదండ్రులు అంటే వాళ్ళకు ఇన్నాళ్ళు సేవలు చేశారు, ఇక వాళ్ళకి మీరు సేవలు చేయాలి. అది గుర్తుపెట్టుకొని చేస్తే తప్పకుండా, నిజంగా చెప్పాలంటే ఏ గుడికి ఏ మంత్రం దక్కలేదండి, తల్లిదండ్రులకు ఆశీర్వాదం అంత బ్రహ్మాండంగా ఉంటుంది. అది చాలా చక్కగా వివరించారు గురుజీ. ఇక మీ మాటల ద్వారా కొంతైనా మార్పు రావాలని కోరుకుందాం. ఏ తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలకి వెళ్ళకూడదని, ఇప్పటి నుంచైనా కాస్తైనా పిల్లల్లో మార్పు రావాలని, తల్లిదండ్రులను గౌరవించాలని కోరుకుందాం గురుజీ. ధన్యవాదాలు.